అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గోళ పంచాయతీ పరిధిలోని పాత చెరువు గోళ గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ప్రతి గడప గడపకు తిరిగి వారి సమస్యలు వింటూ వాటిని తక్షణమే పరిష్కరిస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు వివరిస్తున్న రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషా శ్రీచరణ్ ఫస్ట్ అంటే మా జగనన్నే ఇచ్చాడు ఇది దీనికనే ముందు గత ప్రభుత్వంలో ఎవరైనా ఇచ్చినారా అమ్మ ఒడి ఇట్లా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు జగనన్న ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు చెప్పు అమ్మ ఒడి మనకు పిల్లలు మంచి చదువులకి అంటే దాని అంటే దాని అర్థం ఏమి పిల్లలు చదువులకి ఇంకా ఫీజులు కట్టే స్తోమత ఉండలేకున్నా అట్లా అన్న జగనన్న ఆసరా అంటే సంఘాల డబ్బులు సంఘాల డబ్బులు రుణమాఫీ అంటే నేను నాలుగు విడతల కింద ఇచ్చినారు మేడం వెరీ గుడ్ జగనన్న విద్యా దీవెన వచ్చింది మేడం మా బాబు ఇంటర్ చదువు డిగ్రీ చదువుతున్నాడు విద్యా దీవెన వచ్చింది ఓకే జగనన్న వసతి దీవెన వచ్చింది మేడం 20000 వచ్చింది సున్నా వడ్డీ వచ్చింది వచ్చింది మేడం జగనన్న అమ్మ ఒడి వచ్చింది వచ్చింది మేడం మా బాబు ఇంటర్ చదువుతుంది అమ్మ ఒడి వచ్చింది ఆ ఇంత ఇంత ఇచ్చినారు జగనన్న రైతు భరోసా కూడా వచ్చింది మేడం ఓ రైట్ అమ్మ ఈసారి పడింది రైతు భరోసా అవును మేడం 6-7 పథకాలు ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటున్నారు మన ప్రభుత్వం గురించి మీరు మన ప్రభుత్వం పక్షపాతం లేకుండా పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ప్రతి ఇంటికి కూడా ప్రతి గడపకి అందేలా చూస్తున్నారు మేడం ఓకే చాలా సంతోషం మేడం అవునా మన గతంలో మనం చూసినాం చంద్రబాబు నాయుడు గారు చేశారని అవును మేడం ఆయనకి జగనన్నకి తేడా ఏంటి అంటే అప్పుడు పార్టీలు వాళ్ళ పార్టీలో పనిచేసే వాళ్ళకి వాళ్ళ పార్టీకి ఓటేసే వాళ్ళకి మాత్రమే లబ్ధి పొందేది ఇప్పుడు వాళ్ళు వీళ్ళు అనుకోకుండా ప్రతి ఇంటికి కూడా లబ్ధి పొందుతున్నారు అది మంచిదే కదా అవును మేడం అర్థం అట్లయింది అమ్మఒడి ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడుకి ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు ఎవరికి జగనన్న ఇస్తున్నాడు ఎందుకు ఇస్తున్నాడు జగనన్న చదువుకునే పిల్లలు ఇప్పుడు వాళ్ళకి చదివించే స్తోమత లేక బడ బయట ఉంటారు కాబట్టి వాళ్ళకి పెద్ద పాప ఉంది మేడం పెద్ద పాప ఏం పేరు తిరుపాలమ్మ పిల్లు పాప పాపా అమ్మఒడి అమ్మ బాగా చదువుకోనాలని తెలుసా తల్లి బాగా చదువుకోనాలని ఇచ్చారు జగన్ సార్ ఇటువంటి ముఖ్యమంత్రి గారు మనకి ఎల్లప్పుడూ ఉండాలి కదా ఉండాలంటే ఏ గుర్తు కొట్టాలి మనం జగన్ జగన్ జగనన్న గుర్తు ఫ్యాన్ గుర్తు చేయుత అంటే 1750 ఇచ్చారు కదా ఎట్లా ఖర్చు పెట్టుకుంటాక డబ్బు బాగాలేకుంటే చూపిస్తున్నాం అంటే జగనన్న మాకు మంచిగా తోడుగా ఉంటూ చేస్తున్నారు అన్ని బాగా చేస్తున్నారు కదా మీరు హ్యాపీగా ఉన్నారు కదా ఇంకొకసారి జగనన్న 102000 వెరీ గుడ్ అండి మీకు బాగా తెలుసు సో ఇవన్నీ సంక్షేమ పథకాలు జగన్ ఇస్తున్నారు సార్ ఇస్తున్నారు కదా మన గవర్నమెంట్ పట్ల మీ అభిప్రాయం ఏంటి చాలా బాగుంది మేడం ఇప్పుడైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు మేడం ముందు కూడా ఉండవని అనుకుంటున్నాను మేడం ఖచ్చితంగా మీకు ఒక సూటి ప్రశ్న ఇస్తున్నాను చెప్పండి మేడం కొన్ని మీడియాలు కొన్ని పేపర్లు దుష్ప్రచారం చేస్తుంటారు ఎందుకు చేస్తున్నట్లు వాళ్ళు అంటే వాళ్ళకి నచ్చినట్టు ఉండకపోవడం లేదా వాళ్ళకి నచ్చనివి చేస్తున్నాం కాబట్టి అనొచ్చు మేడం ప్రజలకి నచ్చేది చేస్తున్నాం మనము వాళ్ళకి నచ్చదు దానికోసమే అట్లా రాస్తున్నారు వాళ్ళు రైట్ రైట్ అమ్మ అయితే ప్రజల గుండెల్లో జగనన్న ఉన్నాడు కదా అదే ప్రజా తీర్పు అంటావా రైట్ అమ్మ థ్యాంక్ యూ తల్లి రైట్ అమ్మ నమస్తే రైతు భరోసా పడింది కదా అంటే పోయినసారి ఎంత పడింది పడిందమ్మా మొన్నది మొన్న కూడా పడింది అది మనం ఇంకా పెట్టలేదు అది పెట్టి ఇంకా 5000 పెంచినట్లు అవుతుంది ఇక్కడ మళ్ళా వైఎస్ఆర్ చేయుత 1750 వచ్చింది ఏం చేసావు డబ్బుని పర్లేదు చెప్పట్లా ఇంట్లో ఖర్చు పెట్టుకోండి అంటే జగనన్న ఎందుకు ఇచ్చినట్లా డబ్బు ఆడోళ్ళకి నీకేమనిపిస్తుంది ఎందుకు ఇచ్చినాడు కాదక్క ఆడోళ్ళు బాగుండాలా బాగుపడాలి అట్లా ఎవరన్నా ఆలోచిస్తారా మహిళల పట్ల వ్యాపారం చిరు వ్యాపారం 10000 వచ్చిందా ఏం చేశారన్నా దీన్ని ఏం చేసావక్క ఆ డబ్బుని వెరీ గుడ్ వ్యాపారానికి వాడుకున్నారు వ్యాపారంలో లాభం వచ్చింది మనకు అదేవిధంగా ఆసరా డాక్టర్ సంఘంలో డబ్బులు వచ్చినాయి సంఘంలో వచ్చింది ఎటువంటి ముఖ్యమంత్రి గారి గురించి ఏం మాట్లాడాలనుకుంటారు మీరు బాగా చేస్తున్నారు రైతు భరోసా పడింది కదా అంటే పోయినసారి ఎంత పడింది పడిందమ్మా మొన్నది మొన్న కూడా పడింది అది మనం ఇంకా పెట్టలేదు అది పెట్టి ఇంకా 5000 పెంచినట్లు అవుతుంది ఇక్కడ మళ్ళా వైఎస్ఆర్ చేయుత 1750 వచ్చింది ఏం చేసావు డబ్బుని పర్లేదు చెప్పట్లా ఇంట్లో ఖర్చు పెట్టుకోండి అంటే జగనన్న ఎందుకు ఇచ్చినట్లా డబ్బు ఆడోళ్ళకి
ఆడవాళ్ళు బాగుండాలి బాగుపడాలి అట్లా ఎవరన్నా ఆలోచిస్తారా మహిళల పట్ల జగనన్నే ఆలోచించేది అవన్నీ కూడా వేరే వాళ్ళు ఎవరు ఆలోచించరు జగనన్న దొరికేమి ఇంకొకసారి జగనన్న ముఖ్యమంత్రి చేసుకున్నారనేది ఉందా మనసు అన్నయ్య కూర్చుంటేనే బాగుంటుంది కదా మన గుర్తు జగనన్న గుర్తు ఉంటామమ్మా.